ఎన్టీఆర్ మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తే ఎలా ఉంటుంది నేను ఈ సందర్భంలో ఒకటి క్లారిఫై చేయాలి ఆ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాను అవును అది చాలా మంది ఎన్టీఆర్ అనుకుంటున్నారు నెగిటివ్గా వెళ్ళింది అది నెగిటివ్గా వెళ్ళింది అస్సలు నన్ను నన్ను చూడగానే నా బాగున్నావా అంటాడు అబ్బా నన్ను పలకరించాడు దగ్గరకు చా అది లేదు నేనే దూరంగా ఉంటుంటా నేనే నా పరిధిలో నేను ఉంటాను అంతవరకే నేను ఆ రోజున నాకు జరిగిన చిన్న ఏమంటారు దాన్ని తెలుగులో మాట్లాడాలంటే నా బాధనే ఆ బాధ గురి చేసింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కాదు చచ్చే మనసుకి కొంచెం నాకు బాధపడ్డాను నేను అంతవరకే గుచ్చుకున్నట్లుగా అవతల వ్యక్తి కూడా కావాలని చేశాడా లేకపోతే ఎలా చేశాడా అనేది నాకు తెలియదు కానీ వేరే నటుడే కానీ ఇక్కడే ఇక్కడ రెండు మూడు చేశారు జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ బాబు ఇలా రెండు మూడు మాటలు మాట్లాడారు వాళ్ళెవరు కాదండి వాళ్ళు ఎవరు కాదు పేరు వద్దు అంటారు పేరు వద్దు వాళ్ళని బాధపడదలుచుకోలేదు ఎందుకు ఈ మాట కూడా ఆ మాట కూడా ఆ రోజు చెప్పాను అని అంటే మనం మనుషులు అని తెలియాలా కొంచెం అన్న ఆ రోజు ఆ మనిషి అనేది తెలియాలని అంతేగాని ఎవరిని బాధ పెట్టాలని కానీ నేను ఎవరికి ఏ రోజు ఎదురు వెళ్ళలేదండి ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్కి కూడా ఎదురు వెళ్ళాలా అని వెంటి ఆడంత నేను ఎప్పుడు వెళ్ళాను నేను కనపడే నన్ను గౌరవించారు నేను గౌరవిస్తాను దూరంగానే ఉంటాను దగ్గరికి వెళ్ళి పూసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను నేను ఆడు చేయాల అది మెగాస్టార్ చిరంజీవి గారైనా ఇంకా లేదంటే ఇంకెవరైనా సరే సో మీ పరిధిలో ఏంటో నాకు తెలుసు దానితో తగ్గట్టు దాని వరకే ఉన్నాను నేను ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటాను తప్పే ఉందండి చాలామంది ఒక సాక్షిగా ఉంటుందంటే రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అంటే చిన్నది మంచిదనే కదా సో వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు రావాలి ఈ సాక్షి జగన్మోహన్ రెడ్డి అల్లినటువంటి ఆ సాలిగూడ్లో ఇరుక్కోవద్దు ఎవరు కూడా ఆ ఫ్యామిలీ ఒకటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన జాతకంలో అదే వేణుస్వామి గారు చెప్పినట్టు నాయకుడు అవ్వాలని ఉంటే ఖచ్చితంగా అవుతారు ఇక్కడ కావాల్సింది ఒకటే ఆర్థిక కోణంలో మీరు ఎవరైనా వచ్చినా కూడా రామారావు గారు లాగా ఎవరు కాలేరు లాగా ఎవరు కాలేరు ఒక నెహ్రూ గారి లాగను ఇందిరాగాంధీ గారి లాగాను ఇలా ఎవరు కాలేరు ఆర్థిక కోణంలో వచ్చిన వాళ్ళు ఆర్థిక కోణంలోనే అంతమవుతారు ఇదైతే కన్ఫామ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన సినిమా చేస్తే ఎన్ని బోట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారైనా సరే వీళ్ళకి డబ్బుతో పని ఉంటుందని నేను అనుకోను సో ఆ కోణాన్ని పక్కన పెట్టి కనుక రాజకీయాలు చేసేవాళ్ళు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే మా మూర్తి గారైనా ఎవరైనా సరే రాజకీయాలకు పనికి వస్తారు చరిష్మా ఉంది కాబట్టి ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతారు నేను జూనియర్ ఎన్టీఆర్ గారి తాత పార్టీ కాబట్టి ఆయన కూడా పనిచేసే హక్కు ఉంటుంది రావచ్చు వాళ్ళేం మధ్య దూరం అది క్రియేషన్ మాత్రమే అది క్రియేషన్ మాత్రమే ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు రానన్నాడేమో వాళ్ళకి వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయేమో ఏ కుటుంబంలో లేవు ఏ మీ చెల్లెలకి మీకు మధ్య ఉన్నదాన్ని మేము ఎవరు మాట్లాడకూడదా వాళ్ళిద్దరి మధ్య ఏం ఉండకూడదా ఉంటాయేమో ఏమో ఇప్పుడు ఆ రోజున ఇద్దరు అల్లుళ్ళు రామారావు రామారావు ఇద్దరు అల్లుళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఎవరు టాలెంట్ ఉంది వాళ్ళు నిలబడ్డారు అంతే కదా ఆయన దగ్గర అట్లని ఇంకొక ఆయన దగ్గర టాలెంట్ లేదని కాదు ఆ సమయానికి అతను బయటకు రాగలిగాడు ఇంకొక ఆయన రాలేకపోయాడు దట్స్ ఆల్ రేపు పొద్దున ఇదే పార్టీ సొంత ఇద్దరికి పార్టీ కొంది వస్తారేమో వాళ్ళిద్దరి మంచి మనస్పర్థలు ఉన్నాయేమో ఏ మీ కుటుంబంలో లేవా మీది మాత్రం కొవ్వొత్తి వాళ్ళదేమో పెద్ద ఫోకస్ లైట్ ఫైవ్ కేవీనా ఉండొచ్చండి ఏ కుటుంబంలో ఉండవు ఉండొచ్చు ఉండొచ్చు కాక ఏమొస్తాడు ఆ పార్టీలకి క్రియాశీల రాజకీయాలకు వచ్చి ఆ పార్టీ అడగాల్సింది నాకు అసలు తెలీదండి